మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాదయాత్రను నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లాల్లో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు సబితా ఇంద్రారెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని అస్సలు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఏ బస్తీకి పోయినా, ఎక్కడ ఏ గల్లీకి పోయి టచ్ చేసినా, ఏ ఇంటికి పోయి మహిళా సోదరమంతా మాట్లాడినా, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముఖ్యంగా డ్రైన్ సంబంధించింది నిర్ణయాలు తీసుకోకుండా రోడ్డు పైన డ్రైన్ వెళ్ళిపోతాం. గతంలో మేము వేసిన రోడ్ల పైన కూడా డ్రైన్ అట్లా వదిలేస్తా ఉన్నారు. శానిటేషన్కు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్తూ ఉన్నా, శానిటేషన్ మీద దృష్టి పెట్టినందుకు ఈ ఏరియాలో ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీ ఏరియాలో నలుగురు డెంగ్యూతో చనిపోయారు.